ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. మనం ఇప్పుడు అరుణాచలంలో ఉన్నామండి. నైట్ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఫుల్ వర్షం పడింది. నైట్ 12 అయిందనమాట. అసలు మామూలు వర్షం కాదు, చాలా అంటే చాలా హెవీ వర్షం పడింది. అప్పుడైతే లాస్ట్ ఎండింగ్ వీడియో మేము తీయలేకపోయాను. అండ్ మార్నింగే మేమైతే కంచికి అయితే వెళ్దామని అనుకున్నాము, 7 కల్లా బయలుదేరదామని. బట్ అక్కడ కూడా లేట్ అయిపోయింది, 8:30 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ మనం బస్టాండ్ ముందు అయితే టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసైతే ఇంకా కంచికి అయితే బయలుదేరిపోతున్నాము. టిఫిన్ చేసుకొని మేమైతే బస్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే బస్టాండ్ అండి, అరుణాచలం బస్టాండ్. మనం ఇక్కడ నుండి కంచికి అయితే 115 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 2.5 అవర్స్ అయితే పడుతుందని ఉంది. ఒకవేళ లేట్గా కొంచెం బస్ లేట్గా వెళ్తే మాత్రం 3 అవర్స్ పడుతుంది అనమాట. మ్యాక్సిమం మేము వెళ్ళేసరికి అయితే చాలా వరకు టెంపుల్స్ క్లోజ్ అవుతాయి అనుకుంటా. ఒకవేళ ఏ టెంపుల్ కవర్ చేయొచ్చో చూద్దాం. కంచికి అయితే వచ్చేసామండి. చాలా టెంపుల్స్ అయితే మనకి 12:30కి క్లోజ్. ఆల్రెడీ మేము 11:50కి దిగిపోయామన్నమాట. బస్టాండ్ నుండి మేము ఆటో తీసుకున్నాము, 150 చార్జ్ చేశారు. ఇంకా మేము వరదరాజు పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్. అది బస్టాండ్ నుండి అయితే 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, మీకు అనిపిస్తుంది కదా గోపురం, అదేనండి వరదరాజు పెరుమాళ్ టెంపుల్. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చాలామంది అయితే హడావిడిగా వెళ్తున్నారు. 12:00కే క్లోజ్ అంట, అండ్ ఈవినింగ్ మళ్ళీ 4:00కి ఓపెన్ చేస్తారంట. క్లోజింగ్ టైం అవుతుందని చెప్పేసి అందరు హడావిడిగా వెళ్తున్నారు. మేము కూడా కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో క్లియర్గా మీకు చూపించాను. టెంపుల్ మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఎలా ఉందని మీకు మొత్తం వీడియో చూపిస్తాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే జనాలు ఎక్కువ లేరు కదా. ఇంకా మనం బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నామండి. మీకు కనిపిస్తుంది చూడండి లైను, ఎంత క్యూ లైన్ ఉందో. అలాగే మనకి 50 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఓపిక లేని వాళ్ళైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మేమైతే లైన్లో ఉన్నాము. ఇంకా బంగారు బల్లి, వెండి బల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, బంగారు బల్లి, వెండి బల్లిని తాకితే మన దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్తారు కదా. సో మేమైతే ఫస్ట్ ఈ టెంపుల్కే వచ్చేసాము. ఒకవేళ వీలుంటే నెక్స్ట్ వేరే టెంపుల్స్ ఈవినింగ్ వరకు ఉంటే మేము కంపల్సరిగా దర్శనం చేసుకుంటాం. మనం బంగారు బల్లి, వెండి బల్లిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి టెంపుల్ వ్యూ పాయింట్ మొత్తం ఇలా ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇంకా మీకు బయట ఓపెన్ ప్లేస్ అంతా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. తమిళనాడులో కాంచీపురం ఆలయ నగరంగా ప్రసిద్ధి చెందింది. కంచిలో సుమారు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. దక్షిణ పదంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. కంచిలో ఉన్న ప్రసిద్ధి చెందిన ఆలయంలో శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఒకటి. శ్రీ వైష్ణవులకి పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. ఇంకా టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. టెంపుల్ దర్శనం అయితే బాగానే జరిగింది. ఇంకా చాలా టెంపుల్, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. లోపల అయితే మేము దర్శనం చేసుకోలేకపోయాము, అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా మేము వెళ్తే బయటికి ఇది కూడా క్లోజ్ చేస్తారని చెప్పేసి వచ్చారనమాట. అతను కీ పట్టుకున్నారు కదా, ఇది కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇంకా మేము బయటకు వస్తే అది కూడా క్లోజ్ చేసేస్తారు. ఇంకా క్లోజ్ చేసేసారండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, అది మాత్రం మెయిన్
మన గోపురం అక్కడ ఉంది కదా, అది మాత్రం క్లోజ్ చేసేదన్నమాట. చూడండి ఒకసారి శిల్పకళ ఎంత బాగుందో. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకొకటి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అలాగే పక్కకి వెళ్తే మనకి కోనేరు ఉంటుందండి. కోనేరులో శ్రీ అత్తి వరజరాజ స్వామి దేవుడిని అయితే మనకి వాటర్లో ఒక వెండి పెట్టెలో పెట్టి వాటర్లో పెట్టేస్తారు. ఆయన 40 సంవత్సరాలకు ఒకసారి మా అత్తి వరదరాజ స్వామి వారు దర్శనమిస్తారండి. అంటే 2019లో జూలై 1st మనకి దర్శనమిచ్చారు. 48 రోజులు పూజలు అందుకున్న తర్వాత మళ్ళీ అదే వెండి పెట్టెలో పెట్టేసి కోనేరులో అయితే పెట్టేస్తారండి. అండ్ చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అది మళ్ళీ మనకి 40 సంవత్సరాలకి స్వామివారు అయితే దర్శనమిస్తారండి. అంటే 2019 జూలైలో 1st దర్శనమిచ్చారు కదా, మళ్ళీ 2059లో దర్శనమిస్తారండి. దానికోసం అని చెప్పేసి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇంకా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ అండి. అన్నీ క్లోజ్ చేసేసారు. మేము ఒక్క మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము, అలాగే బంగారు బల్లి వెండి బల్లిని అయితే దర్శనం చేసుకున్నాము. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఒకసారి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తానండి, క్లియర్గా బయట మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూసేయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, అలాగే లోపలికి వెళ్ళిపోదాం రండి. మేము ఫస్ట్ ఈ టెంపులే ప్లాన్ చేసుకున్నామండి వెళ్దామని చెప్పేసి, సో అందుకని ఈ టెంపుల్ అయితే కవర్ చేసేసాము. ఆ టెంపుల్స్ వచ్చేసి 4:30 ఓపెన్ చేస్తారంట, బట్ ఆ టెంపుల్స్ ఓపెన్ చేసేసరికి అయితే మాకు ట్రైన్ టైం అవుతుంది. అరకొనంలో మాకు ట్రైన్ ఉందన్నమాట, సో అందుకని చెప్పేసి మేమైతే బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుంచి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మిగతా టెంపుల్స్ అన్ని కవర్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్, సీ యూ.